పోచంపల్లి మండలానికి మేము రావటం జరిగింది రెడ్డి బిడ్డ వస్తుందని ఇంత అపూర్వంగా ఇంత అభిమానంతో మీ అందరూ స్వాగతం పలకటానికి వచ్చినందుకు ఈ పాదయాత్రలో పాల్గొని ఈ సభలో మీరు కూడా చేయి చేయి కలిపినందుకు మీ రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చున్నారు వీళ్ళిద్దరూ భర్తలను కోల్పోయారు అప్పుల బాధలు భరించలేక కుటుంబాన్ని ఎలా నడుపుకోలేక నడుపుకోవాలో అర్థం కాక పాపం మురేసుకున్నాడు తిన భర్త ఆ అబ్బాయి అయితే గుండాగి చచ్చిపోయాడు ఇద్దరికి ఇద్దరిద్దరు ఉన్నారు ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా ఈ కుటుంబాలను పరామర్శించలేదు ఒక్క పైసా కూడా సాయం చేయలేదు ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం బంగారు తెలంగాణని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నారు ఆ ఐదేళ్లలో ప్రతి వర్గానికి న్యాయం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్తు ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని పావులా వడ్డీకే రుణాలిస్తే ఎంతోమంది మహిళలు ఆ రోజు ఆ డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బలపడ్డారు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పిల్లలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రారు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షల కొద్ది పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏ ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేద ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు పేదింట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి అలా జరగటానికి వీల్లేదని పేదవాడు కూడా గొప్పవాడిలాగా ఆ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఉచితంగానే పైసా ఖర్చు లేకుండా లక్షల మందికి పునర్జన్మని పట్టింది రా ఆరోగ్యశ్రీ కుయ్ 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 అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేసేది పేదవాడు ఇంటి ముందు ఎక్కడ అవసరమైతే అక్కడ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నలభై ఆరు లక్షల పేదవాళ్ళకి పక్కా ఇల్లులు కట్టి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోను ప్రతి వర్గంలోను కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు మున్సిపల్ ట్యాక్సీలు పెంచలేదు ఏ పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి తన ప్రజల గురించి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఎలా ఉంది కేసీఆర్ గారి పరిపాలన నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు ఎన్ని హామీలు ఇచ్చాడు కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఇస్తాను ప్రతి నెల ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు మళ్ళీ పేదవాడిని మోసం చేశాడు పెన్షన్లు ఇస్తానన్నాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మోసాలు చేశాడు కేసీఆర్ గారు పెన్షన్లు ఇస్తున్నాడు కదా అనుకుంటున్నారేమో అమ్మా ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికి వేరు వేరు కడుపులే కదా వేరు వేరుగానే తింటారు కదా మరి వారు తిండి వేరైనప్పుడు వారి ఆకలి వేరైనప్పుడు మరి పెన్షన్ కూడా ఇద్దరికీ అందాలి కదా మరి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం అంటే ఒకరే బతకండి ఇంకొకరు చనిపోండి అని అర్థమా ఇది ఎక్కడి న్యాయం పెద్ద కొడుకును అవుతాను మీకు పెన్షన్ ఇస్తానన్నాడు కదా అంటే పెద్ద కొడుకుగా ఒకరే బతకండి అని చెప్పడమా కేసీఆర్ గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు పోడు పట్టాలు ఇస్తానన్నాడు పన్నెండు పంచె పన్నెండు పర్సెంట్ మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు ఎన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ గారు ఈ రోజు ఈరోజు చేనేత వర్గం ఇక్కడ ఎక్కువ శాతం ఉంది అని అన్న చెప్పారు ఎన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలు చనిపోతే ఆ కుటుంబాలకు బీమా ఇచ్చాడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటే చేనేతలు ఆ కుటుంబాలకు ఎక్స్క్రేషియా కూడా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చేనేతలకు అందుబాటులో ఉండడానికి పావుల వడ్డీకే రైతులకు ఇచ్చినట్టు పావుల వడ్డీకే రుణాలు కూడా ఇచ్చాడు ఇలా ప్రతి విషయంలోనూ చేనేతలకు ఏ విషయంలో అవసరమైతే ఆ విషయంలో ఆదుకున్నాడు అండగా నిలబడ్డాడు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నిలబడుతున్నాడా చేనేతలకు రుణమాఫీ చేశాడా కేసీఆర్ గారు అప్పులు బాధలు పడి ఇలా చనిపోయిన కుటుంబాలకి ఎవరికైనా కేసీఆర్ గారు కనీసం పైసా సాయం చేశాడా లైఫ్ ఇన్సూరెన్స్ లేదు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్ గ్రేషియా కూడా లేదు అసలు రుణాలు తీసుకుందామంటే కనీసము సబ్సిడీ రుణ రుణాలు కూడా లేవు అసలు దేని మీద సబ్సిడీ ఉంది రంగుల మీద రసాయనాల మీద సబ్సిడీ ఉందా నూలు మీద సబ్సిడీ ఉందా దేని మీదైనా సబ్సిడీ ఉందా మీ బతుకులకు ఏ విధంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు ఒకప్పుడు అనేవాళ్ళు అనేవాళ్ళు చేనేతలంటే నేటి ముద్దలు నెయ్యి ముద్దలు తినేవాళ్ళంతా చేనేతలు అని కానీ ఈరోజు కనీసము నేస్తే తప్ప ఒక ముద్ద కూడా అందని పరిస్థితి ఈరోజు చేనేతలది ఎలా ఉన్నాయి చేనేత బతుకులు ఒక ఆస్తన్నా ఉందా ఏదైనా కూడబెట్టుకున్నారా ఒక మగ్గము ఒక గుడిసె తప్ప ఏదైనా ఉందా అసలు బతకడానికే రోజులు గడవడానికే కష్టమైతే ఇక ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించుకుంటామని అడుగుతున్నారు అప్పులు పాలైపోయామమ్మా అంటున్నారు ఒక కుటుంబము నెల అంతా కష్టపడితే పదివేలు వస్తుంది లేకపోతే పదహైదు వేలు వస్తుంది మహా అయితే ఒక కుటుం కుటుంబం అంతా పదహైదు వేలల్లో ఎలా బతకడం ఫీజులు ఎలా కట్టడము ఖర్చులు ఎలా భరించడము ఇక ఏదైనా అనారోగ్యం వస్తే ఎలా భరించడం ఒక్క విధంగానైనా కేసీఆర్ గారు ఆదుకుంటున్నారా అసలు చేనేతలకు పని చేసి చేసి మొఖాలు దెబ్బతింటాయి కళ్ళు దెబ్బతింటాయి ఆ రంగులు రసాయనాలు వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కనీసం ఇప్పటికైనా ఈ రోజు వరకైనా కేసీఆర్ గారు ఆరోగ్య విషయంగా అయినా మీకు ఏదైనా సహాయం చేశాడా ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా కేసీఆర్ గారు ఒక్క రకంగానైనా ఆదుకున్నాడా లేదు దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ కడతానన్నాడు కాకతీయ వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నాడు ఇరవై వేల ఉద్యోగాలు అన్నాడు ఏమైంది ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా అసలు అక్కడ ఫౌండేషన్ వేసి ఒక బిల్డింగ్ అయినా కడితే కదా వచ్చేది ఒక్క విధంగా అయినా కేసీఆర్ గారు ఆదుకోలేదు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ ఒక్కరిని కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు దేశాలేలా పోతాడట కేసీఆర్ గారు ఇక్కడ ఏమి ఉద్ధరించారని కేసీఆర్ గారు దేశం మీద పడ్డారు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు అసలు కరోనా టైంలో చేనేతల బతుకులు చితికిపోయాయి అసలే అమ్ముకోలేక అసలు ఒక్క ఒక్క కార్యక్రమము కూడా వాళ్ళకు సరిగ్గా జరగక ఎంతమంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు యాభై మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబానైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు ఖర్చులు పెరిగిపోయాయి నూలు ఖర్చు పెరిగిపోయింది అన్ని ధరలు పెరిగిపోయాయి మేము ఉన్నామని ఎంత మొత్తుకున్నా కేసీఆర్ గారు ఆదుకోలేదు ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా అప్పుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పున్నట్టు లెక్క కనీసం మీలో ఒక్క కుటుంబానికైనా కూడా నాలుగు లక్షలు కాదు కదా కనీసం ఒక లక్ష రెండు లక్షలైనా మేలు లబ్ధి చేకూరిందా మరి ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయినట్టు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం జోబుల్లోకి పోయినట్టు ఇంత అవినీతి ఇంత అక్రమం ఎక్కడా చూడలేదు పోవాలి ఈ అవినీతి అక్రమ పాలన పోవాలి కేసీఆర్ నియంత పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు పాలకపక్షము అధ్వానంగా పరిపాలన చేస్తుంటే ప్రతిపక్షము ప్రశ్నించాల్సిన ప్రతిపక్షము ఎప్పుడూ ప్రశ్నించలేదు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మేము ప్రజల తరపున నిలబడ్డాం ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నాం ప్రజల తరపునే వాళ్ళ తరఫునే ప్రశ్నిస్తున్నాం పాలకపక్షాన్ని మాట మీద నిలబడే రాజన్న బిడ్డ మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డ మీకు మాటిస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొస్తుంది రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకొస్తుందని మీ అందరికీ మేము మాటిస్తున్నాం చేనేతల బతుకులను రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం సేనేతలకు రుణమాఫీ చేస్తామని మాటిస్తున్నాం చేనేతలకు సబ్సిడైజ్డ్ రుణాలు ఇస్తామని మాటిస్తున్నాం మీకు మగ్గానికి కావాల్సిన కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని మాటిస్తున్నాం మీకు నూలు మీదైనా రంగుల మీదైనా సబ్సిడీ మీద అందిస్తామని మాటిస్తున్నాం మీకు ఆరోగ్య బీమానే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని మేము మాటిస్తున్నాం ప్రతి విషయంలోనూ ప్రతి వర్గంలోనూ ప్రతి వర్గానికి మేము మేలు చేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ సాయంత్రం మీ అందరికీ మాటిస్తుంది మరొక్కసారి మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని మీరు వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది